Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi Ragada, CID Adupulo, Maji Mantri, Narayana. Rajadhani, Amaravathi Vyavaharamlo, Kelaka Parinamam, Chotu Chesukundi. Amaravathi Inner Ring Road Alignment Marpu Amsam, Ippudu Tajaga, Tera Meedaku Vachindi. Ee Vishayamlo Telugudesam Party Senior Nayakudu, Maji Mantri, Ponguru Narayana, Vicharananu Edurukuntunnaru. APCID Adhikarulu, Ayananu Adupulogi Teesukuni, Vicharana Chepattaru. High Court Adesala Meraku, P. Narayananu, Ayana Intilone Prashnistunnaru, Adhikarulu. ఇందులో భాగంగా నారాయణ స్టేట్మెంట్ను నమోదు చేస్తున్నారు. ఈ విచారణ కోసం ఏపీసీఐడి అధికారులు గుంటూరు నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. ఇంటిలోనే ప్రశ్నిస్తున్నారు. నారాయణపై ఇంటిలో విచారణ జరపడానికి సిఐడి అధికారులకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చిన మూడవ రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఆయనకు అందజేసిన 160 సిఆర్పిసి క్రింద ఈ విచారణ చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. రాజధాని అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వ్యవహారంలో ఆరోపణలను ఎదుర్కొంటున్నారు పి నారాయణ. ఈ కేసులో విచారణకు రావాలంటూ ఇదివరకు అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్పై 2 రోజుల క్రిందటే తన నిర్ణయాన్ని వెల్లడించింది హైకోర్టు. ఆయనను విచారించడానికి షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. సిఐడి కార్యాలయంలో కాకుండా హైదరాబాద్లోని ఇంటి వద్దే ఈ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించింది. నారాయణ ఆరోగ్యం, ఆయన శస్త్రచికిత్స చేయించుకున్న విషయాన్ని పరిగణలోనికి తీసుకుని ఈ వెసులుబాటును కల్పించింది. హైదరాబాద్ నుంచి గుంటూరు సిఐడి కార్యాలయానికి రాకపోకలు సాగించలేరంటూ నారాయణ తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తి పట్ల ఏపీ హైకోర్టు ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఈ సందర్భంగా సిఐడి అధికారులు పలు కీలక ప్రశ్నలకు నారాయణ నుంచి సమాధానాలను రాబట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. దీని తరువాత వారు ఎలాంటి అడుగులు వేస్తారనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. సంతృప్తికరమైన సమాధానాలు రాకపోతే అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.